ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు చెయ్యి పువ్వు గుర్తొల్లు ప్రజల్లోకి వస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకరు. మాయమటలు చెప్పి గోసపెట్టేందుకు కుట్రలను పన్నుతున్నారని విమర్శించారు. ఒకసారి వారి మాటలు నమ్మితే 5 సంవత్సరాలు గోసపడక తప్పదని, ఇక్కడి సంపదను మళ్ళీ దోచుకొని తెలంగాణను గుడ్డిదీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పార్టీల పట్ల తెలంగాణ ఆడబిడ్డలు అప్రమత్తంగా ఉండి సీఎం కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావుతో కలిసి కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన 247 మంది లబ్ధిదారులకు సుమారు 2 కోట్ల 47 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అందరి వాడుగా అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి షాతి ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల 70 సంవత్సరాల పాలనలో కనీసం రోడ్డు వేసిన పాపన పోలేదన్న మంత్రి గంగుల, గుంతలమయమైన ఇరుకు రోడ్లు, పక్కనే దుర్గంధాన్ని వెదజల్లే డ్రైనేజీలతో నగరవాసులు నానా ఇబ్బందులు పడేవారన్నారు. పక్కనే లోయర్ మానేరు జలాశయం ఉన్న తాగునీటి కోసం ఇక్కడి ఆడబిడ్డలు గోసపడ్డ రోజులు గుర్తున్నాయన్నారు. కానీ స్వయం పాలనలో పరిస్థితులు మారాయన్న మంత్రి, నగరంలో సుందరమైన ప్రధాన అంతర్గత రోడ్లను నిర్మించడంతో పాటు ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో కరీంనగర్ రూపురేఖలు మారి నగరం జిగేలమంటుందని, నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నామన్నారు. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇది ఎన్నికల కాలమని మరోసారి మాయమాటలు చెప్పేందుకు చెయ్యి పువ్వు గుర్తుల్లో వస్తున్నారన్నారు. ఒక్కసారి వారు మాటలు నమ్మితే మోసపోతే రాబోయే 5 సంవత్సరాలు గోసపడతామని, ఇక్కడి నీరు, బొగ్గు, నిధులు, కరెంటు దోచుకొని తెలంగాణను మరోసారి గుడ్డిదీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీల పట్ల ఆడబిడ్డలు తస్మ జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి గంగుల, సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పథకాలు సాధ్యమన్నారు. సోదరి మనలారు, మనం చూడలే 40-50 సంవత్సరాలే కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పోతే 4-5 రోజులు అటే పోతుండే, పోరాళ్ళు ఏడ్చేసి దోమలకు చచ్చిపోతే పరిస్థితుంది. పోతున్నా తల్లి కరెంటు, నిన్న పోయిందా కరెంటు? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన కరెంటు వచ్చింది. కరీంనగర్ నగరం చూడు, ఎక్కడ చూడు, మీ ఊళ్ళలో కానీ, మీ పట్టణాలు కానీ, మీ నగరాలు కానీ, ఎటు చూడు, రోడ్స్ ఎత్తనే ఉన్నారు. మరి అప్పుడు ఏమైనా నిధులు ఇయ్యాలి, సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. కానీ ఎవరో గౌరవ ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎక్కడా చూడు కరీంనగర్లో బ్రహ్మాండమైన రోడ్లు, నీట్గా ఉండే రోడ్లు, పందులు లేవు, పరిశుభ్రమైన వాతావరణం బతుకుతున్నాం, బ్రహ్మాండ నీళ్ళు వస్తున్నాయి. అద్భుతమైన పథకాలతోటి కరీంనగర్ భేషగా కనబడుతున్నది. జిగేలం అంటుంది కరీంనగర్ నగరం. మీ గ్రామాల్లో చూడండి, నేను ఎమ్మెల్యే కాకముందు మీ గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఉండి పెట్టున్నది. ఏ పట్టణాలలో కూడా ఇంత అభివృద్ధి జరగలే. కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు మానేరు రివర్ ఫ్రంట్ కొత్తగా స్టార్ట్ అవుతున్నాం, కరీంనగర్ నగరంలో బ్యూటిఫుల్గా ఐలాండ్ చేస్తున్నాం. ఈ నగరంకు 1-3 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి మళ్ళీ వస్తే, అయ్యో ఈ నగరం నాదేనా, ఇంత గొప్పగా మారిందా అని ఆయన ఇల్లు కూడా దొరకలేని పరిస్థితి ఉండే. ఒకప్పుడు ఆయన ఇంటి ముందర రోడ్ అయిపోతే పోతే బ్రహ్మాండమైన రోడ్ అయ్యే వరకు నా ఇల్లు కూడా దొరకటే పరిస్థితి ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా అభివృద్ధి కొనసాగాలి, ఇంకా కొనసాగిద్దాం. ఇది ఒకవైపు అభివృద్ధి కొనసాగుతుంది, మన ఆడబిడ్డరారా మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ వస్తారు డూడూ బస్మానలు. ఏమొస్తారు? ఏ 10 సంవత్సరాలు కేసీఆర్ రాదు, నేను కూడా నా కూడా ఓటే, నేను సీఎం చేస్తా అని చెప్పి మళ్ళీ వస్తాను. కొంతమంది వాళ్ళని చూసి కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు గత 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కరీంనగర్ ఏళ్ళ వాళ్ళే. గదే పువ్వు పట్టోళ్ళు, చేయిగుర్తోళ్ళు, గిదే కాంగ్రెస్ పార్టీ, గిదే బీజేపీలు, మళ్ళీ వస్తాను. వచ్చిగా 10 సంవత్సరాలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, ఇక నేనైతే ముఖ్యమంత్రి, నాకు ఓటేమంటుండు. ఒక్కసారి ఆలోచించుకో తల్లి, 10 సంవత్సరాల్లో అభివృద్ధి చూడు, 40 సంవత్సరాల్లో గుడ్డి దీపం చూడు. మళ్ళీ వీళ్ళత్తే మన కరీంనగర్ని ఏం చేస్తారు? ఈ కరీంనగర్ వస్తే ఉన్న కరెంట్ ఎత్తుకపోతారు, ఆంధ్రాకి ఇస్తారు, ఉన్న కరెంట్ ఎత్తుకపోయి కర్ణాటక పంపిస్తారు, ఉన్న బొగ్గు తీసుకుపోతారు,
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే మానే డ్యామ్ ఎండిపోయింది ఎల్ఎండీ మళ్ళీ కాళేశ్వరం వచ్చి నీళ్లు బల కింద తీసుకుపోతారు నీటి దొంగతనం చేస్తారు కరెంటు దొంగతనం చేస్తారు కేసీఆర్ ముఖ్యమంత్రి లేని రాష్ట్రాన్ని చూసాం మనం అరకొర గుడ్డి దీపంతో ఉన్నది ఆ రాష్ట్రాన్ని మనం కోరుకోదు భారతదేశంలో అద్భుతమైన నగరము అద్భుతమైన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఉన్నది అభివృద్ధిపరిచిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొనసాగించాలి కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేయాలి మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం లేకపోతే వేరేటల చేతులు పెడితే కనీసం రోడ్ల మీద గుంతగుడంగా పూర్చితం నిదుసుకరారు ఈ నగరం గొప్పగా మారిపోవాలి ఈ జిల్లా గొప్పగా మారిపోవాలంటే ఇంకా కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేయాలి సో అడిబిడలో ఎక్కువ సమయం తీసుకోమే మీకు ఇంటి కోతం మనం వేరన్నా అక్క ఆకలైతుంది అంటాం అన్నం పెడితే కడుపు నిండా తినిబిడ్డ మా ఇంటికి వచ్చిన ఆకలితో అంటాం నేను వట్టిగా రాను బయటకు రాను అక్క కడుపు నిండా అన్నం పెట్టినావు నీ కడుపు చల్లగుండా నీ పిల్ల పాప చల్లగుండా అని దివనార్తలు ఇచ్చేస్తాం మనం వట్టిగా రాము మనం మరి కేసీఆర్ గారు ఇంత గొప్ప పథకాలు మనకి ఇచ్చినందుకు కేసీఆర్ కూడా ఇయ్యాలిగా తల్లి ఏమిస్తావు కడుపు నిండా దివనార్తల్ని నిన్ను నూరేళ్ళు బతకాలని చెప్పి చప్పట్లతోటి కేసీఆర్ గారికి ఒక్కసారి నీ దివనార్తలిని గదే కోరుకుంటాడు కేసీఆర్ ఏం కోరుకోడు కేసీఆర్ గారు ఓకున్నది మీ కళ్ళల్లో ఆనందం కనబడాలి కేసీఆర్ గారు ఓకున్నది మీ పిల్లా పాపలు చల్లగుండాలి కేసీఆర్ కోరుకునేది వారి చేతులు బలోపేతం మరి మీ ఆశీర్వాదం కావాలి 5 సంవత్సరాల కోసం ఒక్క ఓటేస్తాం మనం 5 సంవత్సరాలు పరిపాలిస్తుండు ఆ ఒక్క ఓటు తప్పిదం జరిగితే మళ్ళీ 5 సంవత్సరాలు గుడ్డిదీపంగా మారిపోతుంది అంధకారంగా మారిపోతుంది నిధులు పోతాయి నీళ్లు పోతాయి కరెంటు పోతుంది అన్నీ పోతాయి మళ్ళీ గదే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న గుడ్డిదీపం ఉండే పసుకొచ్చింది గది కోరుకుందామా కోరుకోవద్దు ఇంకా అభివృద్ధి కొనసాగాలి మండు టెండర్లో కూడా మత్తడి దునుకుతుంది మండు టెండర్లో కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు మండు టెండర్లో కూడా కరెంటుకి ఇబ్బంది లేదు నిధులు పుష్కలంగా ఉంటాయి కొత్త రాష్ట్రం కానీ వేరే వాళ్ళ చేతికొస్తే ఈ నిధులు వేరే ప్రాంతానికి పోతాయి పోనీయకుండా మన భవిష్యత్ బంగారు భవిష్యత్తు ఉండాలి ఈ చెక్కులందరూ దయచేసి ఎవరి పేరు మీద ఇచ్చిండు మా సారు ఆడబిడ్డ పేరు మీద ఇచ్చిండు ఇదే కాదు రాబోయే కాలంలో గృహలక్ష్మి లాంటి పథకాలు ఇల్లు ఉండాలి అని గొప్ప గొప్ప పథకాలు న్యూట్రిషన్ కిట్ లాంటి మంచి మంచి పథకాలు ఉండగా మన కోసం ఇస్తున్నారు కాబట్టి ఈ చెక్కు మా ఆడబిడ్డ పేరు మీద ఇచ్చిండు దయచేసి ఈ అకౌంట్లో డబ్బులు వేసుకొని డబ్బులు తీసుకొని నీ బిడ్డ పెళ్ళికైన ఖర్చుకు ఒక చేయూతగా నియ్యాలని చెప్పేసి దీన్ని వాడుకోవాలి అభివృద్ధి కరీంనగర్ గతంలో ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉంది దానికి కారణం మరి గౌరవ మంత్రి వర్లు గంగుల కమలాకర్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మరి తెలిసిన విషయమే అందరం కూడా గమనిస్తూ ఉన్నాం మరి కరీంనగర్లో జరిగిన అభివృద్ధి మరి గత 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యం చేసినారు మరి గత 15 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండి మరి గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా మరి అభివృద్ధిలో ముందంజలోకి కరీంనగర్ నగరం కరీంనగర్ నియోజకవర్గం అదేవిధంగా కరీంనగర్ జిల్లా పోతుందనే విషయాన్ని కూడా అందరికీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక లేకపోయి ఉంటే తెలంగాణ కనుక రాకపోయి ఉంటే ఈరోజు మన బతుకులు ఏ విధంగా ఉండేటి అనేది మనందరం కూడా ఒక 10 సంవత్సరాల వెనుకకు తొంగి చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది గతంలో పెన్షన్ల కోసం కొట్లాట త్రాగునీటి కోసం కొట్లాట సాగునీటి కోసం కొట్లాట కరెంటు కోసం కొట్లాట ఏ విషయం కావాలన్నా కూడా రోడ్డుకి ఎక్కంది పండిన పంట అమ్ముకోవాలంటే కొట్లాట పండించుకోవాలంటే మార్కెట్ తీసుకురావాలంటే కొట్లాట ప్రతి విషయంలో కూడా పోరాడితే తప్పితే ఏ కార్యక్రమం కూడా గతంలో జరగబోతుండే ఈరోజు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఆడబిడ్డలకు ఇంటి వద్దకే మంచినీళ్ళు కానివ్వండి మరి ఎండాకాలం వచ్చిందంటే ఈరోజు ఎండాకాలంలో పొద్దున 4 గంటలు సాయంత్రం 4 గంటలకు పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉంటే మరి కరెంటు లేకుండా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి మరి రైతులకు సాగునీరు దిక్కుండా పోతుండే కరెంటు దిక్కుండా పోతుండే పండిన పంట కొనేవారిది లేకపోతుండే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయిపోయి ఈరోజు అందరం కూడా ఎంతో గొప్పగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన మంత్రి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో జిల్లాలో అందరం కూడా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం.